సో ఇదైతే సోంపాపిడి అండి, ఇది హల్దీరామ్స్ వాళ్ళది. ఒకసారి ఇది ట్రై చేయండి. దీని గురించి మనం ఫ్యూ లైక్ మొత్తం స్టెప్ బై స్టెప్ చూసేద్దామా. సో ఈ స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట, అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. హలో, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నాకు ఇష్టమైన, అంటే ఓవరాల్గా నాకు ఫేవరెట్, చిన్నప్పటి నుంచైనా ఫేవరెట్ స్వీట్ అంటే సోంపాపిడి అండి. సో ఇది నాకైతే చాలా చాలా ఇష్టము. అన్నిటికంటే కూడా, అంటే నేను స్వీట్స్ తినడమే చాలా తక్కువ, అందులో ఇది చాలా ఎక్కువ ఇష్టపడి తింటానన్నమాట. కొద్దిగానన్నా హెచ్ఆర్ హల్దీరామ్ సోన్ పాపిడి అనమాట. సోన్ పాపిడి చిన్నప్పుడు సోంపాపిడి సోంపాపిడి అంటుండే. సోన్ పాపిడి ట్రెడిషనల్ ఇండియన్ ఫ్లేకీ స్వీట్ విత్ ఆల్మండ్స్ అండ్ పిస్తాచియోస్, మేడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అని పెట్టారు. ఇక్కడ నెట్ గ్రామ్ వచ్చేసి 500 గ్రామ్స్ ఉంది. సో ఇది అనమాట, చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎవరైనా ఇష్టపడే తింటారు. ఇది కొంచెం డ్రై టైప్ దొరుకుతుంది కదా, అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ ఆఫ్ లైక్ ఎట్లుంది టేస్ట్, ఇది ట్రెడిషన్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ట్రెడిషన్ ఆఫ్ ఫాలన్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది అనమాట, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా మరి ఎలా ఉంది. మై ఫేవరెట్ స్వీట్ యా ఇది. నెక్స్ట్ ఇంకొక 1 మంతే ఉందన్నమాట టైము. సో ఆలస్యం చేయకుండా మనం ఓపెన్ చేసుకొని తినేద్దాము. ఇందులో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. టోటల్ ఫ్యాట్ 10% అట్లా అన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మరి. ఆల్రెడీ ఓపెన్ చేసి తినేద్దాం అనుకున్నా, సరేలే ఒక వీడియో పోస్ట్ చేద్దాము, ఎంతమంది లవర్స్ ఉంటారు కదా, గుర్తు లేని వాళ్ళకు కూడా గుర్తొచ్చి తింటారేమో అని చెప్పి చిన్న ప్రయత్నం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఈ స్వీట్. అంటే ఇప్పుడు కొంతమందికి తెలియని వాళ్ళు అయితే ఉండరు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదన్నమాట ప్యాకేజ్. సో ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీని ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, ఇట్లా ప్యాక్ చేసి ఈ బాక్స్లో స్టోర్ చేస్తారు. ప్యాకేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో మరి ఇది కూడా ఓపెన్ చేద్దాము నెక్స్ట్. సో చూడండి గాయ్స్, మళ్ళీ అగైన్ ఇట్లా ప్యాకేజ్ వచ్చిన తర్వాత 1 మోర్ బాక్స్ ఉందన్నమాట. మళ్ళీ ఇది కూడా ఓపెన్ చేద్దామా ఒకసారి. మళ్ళీ ఈ ప్యాకేజ్ కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట, దెన్ అప్పుడు మనకి స్వీట్ అనేది ఉంటుంది. ఇది మై ఫేవరెట్ సోమ్ పాపడ్. వావ్, ఎంతమందికి, మీలో ఎంతమందికి ఇష్టము. సో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి సోమ్ పాపడ్, సోమ్ పాపిడి. సో ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న మినీ బ్లాగ్ మీకోసం. సో చిన్నగా అయితే ఒక్క స్వీట్ ఫస్ట్, ఇంకా నోరు ఊరిపోతుంది కదా, మీ ముందే టేస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇది ఇంట్లో అందరికి ఇచ్చేస్తే అయిపోతుంది, అందుకే ప్యాకెట్ ఓపెన్ చేస్తానన్నమాట. నేను ఒక్కదాన్ని ఏం తినను. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసి మస్తు ఇట్లా పుల్లలు పుల్లలు, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది, జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సోమ్ పాపడి వీడియో. అంటే డ్రై ఫ్రూట్స్ క్యాషూసే కదా, షుగర్ ఉన్న డ్రై ఫ్రూట్స్ పిస్తాచియోస్ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిది అనమాట. ఓ మొత్తం తినమని చెప్పి నేను చెప్పను, ఎప్పుడైనా తినాలనిపిస్తే ట్రై చేసి చూడండి.
మన ఇట్లా ఎప్పుడైనా తీర్థయాత్రలకు అట్లా వెళ్ళినప్పుడు బేకరీస్ అట్లా దొరకవు కదా, ఇట్లాంటిది ప్యాక్ చేసి తీసుకొని పోతే మనం మిడిల్లో కూడా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఒక ఫుడ్ తిన్న తర్వాత ఒక స్వీట్ తింటే బాగుంటుంది కదా. సో మరి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఇది పుల్లు పుల్లుగా పుల్లలు పుల్లలుగా పైన డ్రై ఫ్రూట్స్ చిలకరించారు, చాలా బాగుంది. హోమ్లో కూడా చేసుకోవచ్చేమో మరి. యా ఇది అన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మరి నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఉంటుంది కదా, అక్కడ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.